టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ విజయ్. ఏపీలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల హడావిడి ఒక్కసారిగా హీట్ పెంచుతోంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో అన్ని పార్టీలు కూడా ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ని సీట్లలో ఆ పార్టీ పోటీ చేయాలి, ఆ పార్టీ అభ్యర్థులు ఎవరు అనేటువంటి ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు మనతో ఉన్నారు. జకీర్ గారు, ఏంటి వరాహయాత్ర సిద్ధమవుతోంది? పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనలైజ్ చేశారంటున్నారు, వాస్తవేనా? దాదాపుగా ఖరారు చేశారు. ఎందుకంటే ఇప్పుడు రేపు 14న, అంటే ఇప్పుడు ఇవాళ మనం 6వ తేదీన ఉన్నాం, 14 కంటే 8 రోజులు కూడా లేదు. సో 14 నుంచి వారాహ యాత్ర, అన్నవరం టు భీమవరం యాత్ర ప్రారంభించే నాటికి ఒక అంటే సూత్రబద్ధంగా ఇది మాకు ఇక్కడ బలం ఉంది, ఇన్ని సీట్లలో మేము పోటీ చేస్తాము, ఏ సీట్లలో పోటీ చేస్తాము అనేది కనుక రెడీ చేసుకొని ఉంటే, ఆ మేరకు టీడీపీకి రేపొద్దున అంటే ఖచ్చితంగా ఈ వరాహయాత్ర ఎన్ని 2 వారాలు అని చెప్తున్నారు టెంటేటివ్గా. సో ఈ 2 వీక్స్ తర్వాత మళ్ళీ వెంటనే సమయం ఉండకపోవచ్చు. మేధోమధనానికి కానీ లేకపోతే నిలకడగా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ సాధ్యం కాకపోవచ్చు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. అందువల్ల ఏంటంటే ఆయన ఒక 5 పార్లమెంట్ సెగ్మెంట్స్, అట్లాగే 41 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించి ఒక అంటే కేటగిరికల్గా ఇక్కడ ఈ సీట్లను మనం అడిగితే బెటర్, ఈ సీట్లలో మనం పోటీ చేస్తే గెలవగలము, ఎక్కువ సీట్లు మనకు వస్తాయని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. 5 పార్లమెంట్, 41 ఎమ్మెల్యే ఈ ప్రతిపాదన టీడీపీ ముందు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అంటే అడగడం అయితే 50 అడిగే అవకాశం ఉంది. ఆ 50లో మనకు 9-10 మేబీ నెల్లూరులో 1-2 లేకుంటే ఇంకెక్కడైనా రాయలసీమలో 1-2 మేబీ అనంతపూర్ ప్రాంతాల్లో అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఏంటంటే కాంక్రీట్గా వీళ్ళకి 2019లో బహుజన సమాజ్ పార్టీతో కలిసి పొత్తులో పోటీ చేసినప్పుడు కూడా 138 కాన్స్టిట్యూన్సీలో జనసేన పోటీ చేసింది. అవుట్ ఆఫ్ 178 138లో వీళ్లకు డిపాయిట్ వచ్చింది, 16 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే డిపాయిట్ వచ్చింది. మీకు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒక చోట భీమవరంలో 2nd ప్లేస్కి వచ్చాడు, గాజువాకలో 3rd ప్లేస్ వచ్చింది. సో ఈ 16 సీట్లలో అంటే డిపాయిట్ ఎక్కడైతే వచ్చిందో, అట్లాగే 10,000కు పైన పదివేలకు పైగా తేడాతో ఎక్కడైతే ఓడిపోయారో, ఓట్లు వచ్చాయో, సో ఈ ఆ సంఖ్య 10,000 to 40,000 వేసుకోండి అప్రాక్సిమేట్గా. సో వాటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఎక్కడెక్కడ కాన్స్టిట్యూన్సీస్లో తమకు బలం ఉంది అనే దానిపైన వాళ్ళు రేపు చంద్రబాబు ముందు అంటే టీడీపీకి సంబంధించిన ఒక టీం, అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన ఒక టీం, ఈ 2 టీములు కూర్చునే అవకాశం ఉంది. ఆఫ్టర్ వరాహి యాత్ర కూర్చున్నప్పుడు దాంట్లో ఎవరి బలం ఎక్కడ ఉంది, ఎవరి బలాబలాలు ఏంటి అనేది ముందు బేరీజ్ వేసుకోవాలి. సో అందులో ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రఫ్ అనేది అంటే జనసేన పార్టీ సోర్సెస్ ద్వారానే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే లోక్సభ స్థలాలకు వచ్చే వరకు మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, అమలాపురం, కాకినాడ ఈ 5 సెగ్మెంట్లను ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అంటే మచిలీపట్నం ఇటువైపు వస్తుంది, కృష్ణా జిల్లాలో వస్తుంది. సో ఏలూరు, నర్సాపురం, అమలాపురం, కాకినాడ అంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే మీకు ఎక్సెప్ట్ మీకు ఇంతకు చెప్పింది 2019లో డిపాయిట్స్ జనసేనకి ఎక్కడైతే వచ్చాయో ఆ డిపాయిట్స్ వచ్చిన సెగ్మెంట్స్లో ఒక్కటి మాత్రం కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది, రిమైనింగ్ అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్లోనే ఉన్నాయి. కనుక ఈస్ట్ వెస్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనేది జనసేన పార్టీది. అందువల్ల దాంట్లో ఈ కాన్స్టిట్యూన్సీస్ లోక్సభకు సంబంధించిన సెగ్మెంట్స్ నేను చెప్పాను. రిమైనింగ్ మనం ఒకసారి అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్ 41 అని అనుకుంటున్నాం కదా, టెంటేటివ్గా జనసేన పార్టీ వర్గాలకు నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గాజువాక నుంచి ఏదో పవన్ కళ్యాణ్ ఆర్ కోన తాతారావు పేరు ఒకటి పేరు వినిపిస్తోంది, విశాఖ అండ్ భీమిలి కూడా అదే వైజాగ్, డాక్టర్ పంచకల్ల సందీప్ అనే పేరు వచ్చింది, తర్వాత అనకాపల్లిలో డాక్టర్ పరుచూరి భాస్కర్ రావు, తర్వాత జగ్గంపేట వచ్చేసి పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర అండ్ కాకినాడ ముత్తా శశిధర్ అండ్ మీకు పెద్దాపురం వచ్చేసి తుమ్మల రామస్వామి బాబు, కాకినాడ రూరల్ అయితే పంతం నానాజీ అండ్ చాలా పొటెన్షియల్ మంచి, పిఠాపురం లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోయింది శేషు కుమారి ఆయన పేరు. సో అట్లాగే పత్తిపాడు వచ్చే వరకు సూర్యకిరణ్, తర్వాత తుని ఏమో అక్కడ యనమల రామకృష్ణుడు సంబంధించిన ఆయన కూతురు కుమార్తె దివ్య, దివ్యకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు, టీడీపీ పైన ప్రెషర్ చేస్తున్నాడు. సో అక్కడ టీడీపీ కనుక ఒకవేళ జనసేనకు కేటాయిస్తే గుండం నాగబాబుకి ఇస్తారు అంటే అటువంటి కాన్స్టిట్యూన్సీ ఒక 6-7 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ గట్టిగా కోరుకునే స్థానం కావచ్చు, అదేవిధంగా
జనసేన కోరుకునే స్థానం కావచ్చు. అటువంటి స్థానాల్లో మీకు తుని ఉంది ఒకటి, ఎనమ రామకృష్ణుడు పోటీ, అండ్ మీకు ఆచంట పితాని సత్యనారాయణ ఉన్నాడు టీడీపీ లీడర్, తర్వాత మీకు పాలకొల్లు నిమ్మల రామనాయుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు టీడీఎల్పీ ఉపనాయకుడు కూడా అసెంబ్లీలో, అండ్ పోతే తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి. సో ఇటువంటి కాన్షియస్ టీడీపీలో సీనియర్ లీడర్స్, టీడీపీ సీనియర్ లీడర్స్ ప్లస్ టీడీపీ గట్టిగా ఈ కాన్షియస్ కోరేటివి. సరే, అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకసారి వన్స్ ఒక అవగాహన లేదా ఒక ఒప్పందం లాంటి కుదిరినప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక అడుగు వెనక అడుగు ముందు జనరల్ గా జరుగుతుంది, ఏదో కాంప్రమైజ్ మెథడ్ లో తప్పదు ఎవరికి ఎక్కడిస్తే. ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు జగన్ గద్దె దించడమే లక్ష్యమైనప్పుడు గ్యారంటీగా ప్రతి సీటు ఇంపార్టెంట్, ఇచ్చిపుచ్చుకునే దూరం అనేది ఖచ్చితంగా దూరంలో వెళ్ళవలసిందే. సో మనం కమింగ్ టు ఇది వస్తే, మనం మండపేట వచ్చే వరకు వేగుల్ల లీలాకృష్ణ అనే క్యాండిడేచర్ ఆల్మోస్ట్ ఫైనల్ అంటున్నారు. కొత్తపేట బండారు శ్రీనివాస్ పేరు వస్తుంది. పి గన్నవరం వచ్చి కొమ్ముల కొండలరావు, అంటే రాజువులు వచ్చేసి బొంతు రాజేశ్వరరావు, అట్లాగే ఎలమంచిలో సుందరం శ్రీనివాస్ ఇది పేరు సంథింగ్ ఆయన కూడా ఉన్నాడు. అమలాపురంలో రాజబాబు, ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, అండ్ రామచంద్రపురం వచ్చే వరకు పోలిశెట్టి చంద్రశేఖర్, తాడేపల్లి కూడా వచ్చి బులిశెట్టి శ్రీనివాస్, తణుకు రామచంద్రరావు, ఉండి నాగరాజు, అండ్ భీమవరం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మీకు మూడు కాన్స్టిట్యూన్సీలలో పవన్ కళ్యాణ్ పేరుంది, మూడిట్లో పెట్టుకున్నారు. ఒకటి ఏది భీమవరం, తిరుపతి, అండ్ పిఠాపురం, ఈ మూడు కాన్స్టిట్యూన్సీ. గాజువాకలో అయితే పోటీ చేసే పరిస్థితి లేదు, గాజువాక పోటీ చేయడండి. భీమవరం, పిఠాపురం, తిరుపతి, తిరుపతి అంటే చిరంజీవి గెలిచినటువంటి స్థానం, తిరుపతి పార్టీ, అండ్ కాపు బ్యాంక్ బలంగా ఉందన్న ఒక ఒపీనియన్ ఉంది. కాబట్టి తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉంటుందని ఆయన తన అంచనాలను అడుగుతున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ కొన్ని సర్వే సంస్థల్ని హైర్ చేసింది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని కూడా వీళ్ళు ఈ సీట్లను కోరే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది అంటే సీట్లు ఏవైతే తాము గెలుస్తామనుకుంటారో వాటిని మాత్రమే కోరాలని పవన్ కళ్యాణ్, ఆదరణ మనోహర్ వీళ్ళంతా అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఏదో కొత్తలోకి వెళ్తున్నాము కాబట్టి టీడీపీ మొత్తం భారం మోయాలి అంటే కుదరదు కదా. ఇప్పుడు 40-50 తీసుకుంటే ఒకవేళ అందులో సగానికి పైగా ఓడిపోయారనుకోండి, అది అంతిమంగా టీడీపీ కూటమికి నష్టం జరుగుతుంది. అధికారంలో రావాలంటే, అధికారం రావాలి అంటే ఎన్ని తీసుకున్నా సరే, వెదర్ 20 or 30 వాటెవర్, అంటే టీడీపీ నుంచి బార్గెనింగ్ ఏమొస్తుంది, వాళ్ళు ఏం సూచిస్తారు, ఏ సీట్లు సూచిస్తారు, అందులో జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉంటుంది, వాళ్ళ క్యాండిడేట్స్ గెలిచే అవకాశాలు ఎక్కడ ఉంటాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఫైనలైజ్ చేసే అవకాశం. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే కూడా గెలిచే స్థానాల్లోనే పోటీ చేయడం దృష్టి సారించడం, గెలిచే స్థానాల్లో పోటీ చేయడమే కూటమికి సంబంధించిన ధర్మం అనండి, లేదా కూటమికి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి కానీ మనకు ఉంటుంది. సో ఇంకొక 5-6 ఉన్నాయి చెప్తాను. ఒకటి మీకు ఇప్పుడు తణుకు చెప్పాను, ఉండి నాగరాజు, భీమవరం వచ్చేసి పవన్ కళ్యాణ్ కాకుండా కే గోవిందరావు అనే ఇంకొక అభ్యర్థిని కూడా వాళ్ళు పెట్టుకున్నారు ఆల్టర్నేటివ్. నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఆచంట అయితే మీకు చేగొండి రమజోగయ్య కొడుకు కోరుతున్నాడు, చేగొండి సూర్యప్రకాష్, ఆయనకు బహుశా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కావచ్చు. బట్ ఏంటంటే ఆచంటతో పాటు వాళ్ళు పాలకొల్లు కూడా అడుగుతున్నారు జనసేన. బట్ పాలకొల్లు మీకు ఇంతకుముందు చెప్పారు రామనాయుడు ఉన్నాడు అక్కడ. సో రామనాయుడు కాదని, అంటే సిట్టింగ్ టీడీఎల్పీ ఉపనాయకుడిని కాదని అక్కడ జనసేనకి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆచంట తీసుకోమని ఆల్టర్నేటివ్గా ఛాన్సెస్ ఉంది. అండ్ కైకలూరు వచ్చేసి బీవీరావు అండ్ కొల్లి వరప్రసాద్ ఇద్దరు పోటీ పడుతున్నారు, ఇద్దరిలో ఎవరికి ఫైనల్ చేస్తారో తెలియదు. నూజివీడు పాషం నాగబాబు ఉన్నాడు, అండ్ చింతలపూడి వచ్చేసి మేకా ఈశ్వరయ్య, చింతలపూడి అంటే ఎస్సీ రిజర్వ్డ్. పోలవరం సిర్రి బాలరాజు, బహుశా మాజీ ఎమ్మెల్యే బాలరాజు. అండ్ ఏలూరు వచ్చేసి రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు ముగ్గురు పోటీ పడుతున్నారు ఆశ్చర్యంగా, అది వెస్ట్ గోదావరిలో ఘంటసాల వెంకటలక్ష్మి అండ్ కొఠారు ఆదిశేష్ అండ్ డాక్టర్ సాయి చరణ్, ముగ్గురు మధ్య కూడా పోటీ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ మరీ ఏది అసలు వాళ్ళకి అభ్యర్థులే లేరు, లేకుంటే 10 అభ్యర్థులు ఉన్నారా అని గతంలో వైసీపీ కానీ మిగతా వాళ్ళు కానీ సవాల్ ఉండేది. సో ఇప్పుడు చూస్తే ఏంటంటే నిజంగా కూడా జనసేన గ్రాఫ్ స్లోలీ పెరుగుతుంది. సో పెరుగుతున్న క్రమంలో ఏంటంటే పోటీ కూడా పెరుగుతుంది, పెరుగుతారు కదా. సో అందులో టీడీపీతో జత కట్టి వెళ్తున్నాము, రేపు అధికారంలోకి వస్తాము, కూటమిగా రాబోతుంది రేపు జనసేన బలంతో పాటుగా టీడీపీ బలం కూడా యాడ్ అవుతుంది కదా. సో అట్లా మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న దాంతో కొన్ని కాన్స్టిట్యూన్సీలలో పోటీ కూడా తీవ్రంగానే ఉంది. అట్లాగే ఇంకొక 5-6 ఉన్నాయి చెప్తాను. గుడివాడ వచ్చేసి సందు పవన్ పోటీ పడుతున్నాడు, టికెట్ కావాలని కోరుతున్నాడు. అండ్ పెడన బుర్రగడ్డ శ్రీకాంత్, మచిలీపట్నం వచ్చేసి
ఆయన కూడా బండి శ్రీకాంత్, అవనిగడ్డ బండిరెడ్డి రాము అండ్ బొండాడ రాఘవేంద్ర వేణుగోపాల్, వీళ్ళు ముగ్గురు అవనిగడ్డ కోసం పోటీ పడుతున్నారు. అవనిగడ్డ అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటి పామరు తాటి శెట్టి నరేష్, పెనుమూరు వచ్చేసి బొల్లం వీరేన్ కుమార్, ఉంగుటూరు పి ధర్మరాజు. ఇది మొత్తంగా 41 అసెంబ్లీ సెగ్మెంట్స్. సో ఈ 41 ఈ సెగ్మెంట్స్ని అంటే క్యాండిడేట్స్ని అటు ఇటు మనం కాస్త కూడా అటు ఎంపీ స్థానంలో కానీ లేదంటే ఎమ్మెల్యే స్థానంలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా నాగబాబు పేరు ఎక్కడ కూడా పరిశీలన లేనట్టు ఉంది. నాగబాబు బహుశా నర్సాపురం అని అన్నారు, కానీ నర్సాపురంలో రఘురామకృష్ణరాజుకు గ్యారంటీ ఏది బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు ఏదైనా కూడా ఫస్ట్ టికెట్ ఆయనదే, ఇంకా దాంట్లో ఎవరికి ఏ డౌట్ లేదు. సో ఆయన ఇంకెక్కడి నుంచి పొడి చేయాలి అయితే రాజమండ్రి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ స్టార్ వేస్తే కదా ఇప్పుడు అక్కడ ఉన్న సీట్లలో మీకు ఏలూరు నర్సాపురం ఇంకొకటి ఏమిటి మీకు ఇంకోటి ఉంది కదా కాకినాడ ఇవన్నీ అంటే ఆ ఏరియాలో ఉండే అనకాపల్లి లోక్సభ సీట్స్. అనకాపల్లి పరిశీలన లేదంటారా? అనకాపల్లి సంబంధించి లోక్సభ విషయంలో మాత్రం వాళ్ళ దాంట్లో లేదు. అంటే ఇది టెంటేటివ్గా ఈ రోజుకు మనకు అందిన చాలా రెడీమేడ్ వ్యవహారం ఇది. ఇది దీంట్లో చాలా చేంజెస్ జరగవచ్చు. పార్లమెంట్ సీట్స్ మనం 5 అనుకుంటున్నాం, వాటిలో ఇవి 5 కాకుండా ఈ 5లో ఒక 2 తగ్గవచ్చు, 2 పెరగవచ్చు, చెప్పలేము. ఎందుకంటే లోక్సభ సీట్ల విషయంలో బీజేపీ కనుక ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనుకుందాం, గ్యారంటీ తగ్గుతుంది. బీజేపీ వాళ్ళు 10+ అడుగుతున్నారు, వాళ్ళు లోక్సభ అడుగుతున్నారు, వాళ్ళు అసెంబ్లీ మాకు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, మాకు 10 నుంచి 12 అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అసెంబ్లీ స్థానాల కంటే కూడా మెయిన్ పార్లమెంట్ స్థానాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కదా మరి. అది అంటే ఇప్పుడు ఫైనల్గా నాదండ్ల మనోహర్ పేరు కూడా ఎక్కడ మీరు దాని విషయం నాదండ్ల మనోహర్ తినాలి చెప్పలేదు, మర్చిపోయినట్టు. ఓకే ఓకే, దీంట్లో తిరుపతి కూడా మనం చెప్పలేదు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే కిరణ్ రాయల్ పోటీ చేసే అవకాశం ఉంది. తినాలి నుంచి నాదండ్ల మనోహర్, సత్యనపల్లి వెంకటప్పారావు లేదా శివపార్వతి పోటీ చేసే అవకాశం ఉంది. గన్నవరం కాన్స్టిట్యూన్స్ నుంచి బండెడ్డి రవి అభ్యర్థిగా జనసేన పార్టీ వాళ్ళ ఈ రఫ్ జాబితాలో ఉంది. అయితే తెనాలి విషయం కూడా మీకు ఇంతకుముందు ఈ 5-6 కాన్స్టిట్యూన్స్ చెప్పాను చూడండి, ఆచంట పాలకొల్లు ఇట్లాంటి కాన్స్టిట్యూన్స్లలో తెనాలి కూడా అంటే ఆలపాటి రాజేంద్రప్రసాద్ లాస్ట్ టైం ఓడిపోయాడు. సో లాస్ట్ టైం ఓడిపోయిన రాజేంద్రప్రసాద్ బాగా చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గర కూడా ఉంటాడు. సో అటువంటిప్పుడు ఆయన కాదని ఆ కాన్స్టిట్యున్సీ నాదర్ల మనోహర్కు ఇస్తారా అనేది ఒక చర్చ ఉంది. ఒకవేళ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కానీ అక్కడ పోటీ చేస్తే అప్పుడు ఆల్టర్నేట్గా తిరుపతికి నాదర్ల మనోహర్ని పంపించే అవకాశం ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయని పక్షంలో తిరుపతికి పోవచ్చు, లేదంటే విజయవాడ పార్లమెంట్ ఏమైనా ఆలోచిస్తారేమో తెలియదు, మేబీ వాట్ ఎవర్, లేకుంటే గుంటూరులో ఏదైనా కాన్స్టిట్యున్సీ చూడవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు నాదర్ల మనోహర్ గెలవాలి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలి, నాదర్ల మనోహర్ గెలవాలి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈసారి 2 చోట్ల పోటీ చేయట్లేదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే, ఒక చోట పోటీ చేస్తున్నాడు, అది భీమవరం కావచ్చు, ఏదైనా భీమవరం వారి పిఠాపురం తిరుపతి వాట్ ఎవర్. సో ఒకటే చేయబోతున్నాడు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడ పవన్ కళ్యాణ్కి, ఈసారి మాత్రం 2 చోట్ల పోటీ చేసే వ్యవహారం ఉండకూడదు, అది నీకే పరువు నష్టము. ఒక చోట కూడా 2 చోట్ల చేస్తున్నాడంటే ఒక చోట కూడా గెలవలేని అపనమ్మకత ఉన్నావా అనేది ప్రజల్లో విమర్శలు వస్తాయి అని చంద్రబాబు నాయుడు లేదా నెగటివ్ ఇండికేషన్స్ అటు వెళ్ళి కాస్త అది ఇబ్బందిగా మారుతుంది, మేబీ ఒక కాన్స్టిట్యూన్సీగానే ప్రతిపక్షాలకు అది అస్త్రంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా. ఇంకొకటి విజయ్, ఇప్పుడు ఒక కాన్స్టిట్యూన్సీకే పోటీ చేయడం వల్ల అడ్వాంటేజ్ కూడా ఏంటంటే కూటమికి మేము స్ట్రాంగ్గా ఉన్నాం ఒకటే కాకుండా ఎక్కువ కాన్స్టిట్యూన్సీ క్యాంపెయిన్ కూడా చేయడానికి వీలుంటుంది, ఆ విసులుబాటు కలుగుతుంది కదా. 2 కాన్స్టిట్యూన్సీ పోటీ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ 2 కాన్స్టిట్యూన్సీ పైన కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి మళ్ళీ. సో అది లేకుంటే ఒక కాన్స్టిట్యూన్సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టే ఛాన్స్ ఉంటుంది ఉండదు అందులో రైట్. అంటే మీరు చెప్పిన ఈ లిస్ట్ ప్రకారం అంతా చూస్తే ఎక్కువగా ఇది ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు, విశాఖపట్నం వీటిలోనే ఎక్కువగా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవునండి, ఇప్పుడు రాయలసీమలో మాకు బలం లేదని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే చెప్పాడు. కనుక రాయలసీమ గురించి మనం రాయలసీమ జిల్లాలు ఇక నెల్లూరు ప్రకాశం ఈ ఎక్కడ కూడా జనసేన పెద్దగా దాని మీద ఆసక్తి చూపించారు. రాయలసీమ లాంటి సామాజిక రాజకీయ పరిస్థితులే నెల్లూరు ప్రకాశంలో ఉంటాయి.
కనుక ఈ ఆ జిల్లాలు ఆ నాలుగు ఈ రెండు నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన జాబితా మాత్రం అందులో ఎక్కడెక్కడ ఏంటనేది మనకైతే ఇప్పటిదాకా రాలేదు. మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మేబీ ఈ ఫైనలైజ్ చేసే టైంలో రావచ్చు. చూద్దాం చూద్దాం జకీర్ గారు, మీరు చెప్పినట్టుగా ఈ జాబితానే పవన్ కళ్యాణ్ ఫైనల్ చేస్తారా లేదంటే అప్పటికి వేరే మార్పులు చేర్పులు ఏదైనా అవకాశం ఉంటుందా? ముఖ్యంగా వారాహయాత్ర ఇంకొక వారం రోజుల్లో ప్రారంభం కాబోతుండటంతో ఈ మొత్తం జాబితా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి జకీర్ గారు చెప్తున్నారు. మరి చూడాలి రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ నుంచి ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా జనసేన నుంచి ఉండేటువంటి ప్రతిపాదనలు ఏ ఉంటాయి, ఇద్దరి మధ్య చర్చలు ఏ విధంగా కూడా ముందుకు సాగుతాయనేటువంటి మనం ముందుకు చూడాల్సినటువంటి పరిస్థితి.